అంతేరా నువ్వు పాడేయరా. ఇద్దరు పాడేయారన్న మాట వస్తుందేమో కానీ దర్ ఇస్ డిఫరెన్స్. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, డూ ఇట్ ఆల్ విత్ లవ్. ఈరోజు మన జీవితంలో వీ నీడ్ ద ఫెలోషిప్. ఐమ్ టెలింగ్ యూ, ఫోకస్ ఆన్ ఫెలోషిప్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ పార్ట్నర్, ఇఫ్ యూఆర్ నాట్ కౌంటెడ్ అస్ టూ, బెటర్ సర్చ్ ఫర్ ఇట్. ఎందుకంటే నీ జీవితంలో జయం కలగాలంటే అన్ని విషయాలు చూడాలండి. యూ నీడ్ ద పార్ట్నర్స్, యూ నీడ్ పీపుల్ హుల్ ప్రే ఫర్ యూ. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను, మా టీంతో ఎప్పుడు చెప్తాను, నా భార్యతో కూడా చెప్తూ ఉంటా, నువ్వు ఒక స్థలంకి వెళ్ళినప్పుడు యువర్ ప్రెజెన్స్ షుడ్ బి ఫెల్ట్. అర్థమైందా? నువ్వు ఒక స్థలంకి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు అనేది అందరికీ తెలవాలి. నీ వస్త్రధారణను బట్టి కాదు, నీ ఆడంబరాలు బట్టి కాదు, నీ ఆప్యాయతను బట్టి. నువ్వు ఒక మనిషితో మాట్లాడుతుంటే 10 మంది నీకు హాయి చెప్పాలి. ఎందుకు తెలుసా? వారందరితో నువ్వు పలకరించవు, వాళ్ళందరితో నీ వ్యక్తిగతంగా సంబంధం ఉంది, వాళ్ళందరితో నువ్వు ఎవరో తెలుసు. అందరూ అయిందా వెయిటింగ్ అనాలి నీకు. ఎస్ అంటే నాకెక్కడ టైం ఉంది నాకు అంతమంది కంటే, అందుకని నువ్వు ఒక్కడికి ఉన్నావు. మరి చావు ఒకడికి చావు, నాకెవరు లేరు అనే డైలాగ్ చెప్పచ్చు. ఇఫ్ యువర్ ప్రెజెన్స్ ఇస్ నాట్ ఫెల్ట్, యూ హ్యావ్ నో లవ్. యూ హ్యావ్ నో లవ్. యూ హ్యావ్ నో లవ్. అబ్సల్యూట్లీ నో లవ్. చిన్ననాటి నుండి మా నాన్నగారు ఈ మాట మరలా నేర్పించారండి. ఒక స్థలంకి వెళ్ళినప్పుడు నువ్వు బాగున్నావా అని ఎవరు నిన్ను అడగరు, నువ్వు వెళ్ళి బాగున్నావు అని అడుగు. ఎందుకంటే ఆ మాటలో నీకు విలువ తెలుస్తుంది, వారు ఎంత ఎదురు చూస్తున్నారో ఎవరిని అడుగుతారా అని. ఆనాటి నుండి నేను చిన్ననాటి నుండి నేర్చుకున్నా, యవన కాలం నుండి, బస్సు వెళ్ళిన ఎక్కినా కూడా పక్కన కూర్చున్నాకో, నల్లా ఇరికింగ్లా, బాగున్నారా, ఆ ఒక్క మాట చాలు పెద్ద కథ స్టార్ట్ అవుతుంది. ఇది బస్సులో ఏం చెప్తావు? ఆ రోజుల్లో మాకు ఫోన్లు లేవయ్యా, యూట్యూబ్లు వాట్సాప్లు ఇవన్నీ చేసుకుంటానికి ముచ్చట్లే. ఎందుకంటే అన్నిట్ల మధ్యలో వాడు చెప్పే దాని మధ్యలో నీ జీవిత సాక్ష్యం పంచుకుంటా ఉంటే వారిలో కలుగుతుంది విశ్వాసం, సువార్తను విత్తుతుంది. ఈరోజు దేవుడి కొరకు నిలబడతామంటే ఇలాంటి బలిపీఠాల మీద నిలబడతాం కాదండి. జీవితంలో నువ్వు ఎక్కడికి అడుగు పెట్టినా వెలుగు 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 వెలుగు. ఏం నీ సమస్యలు లేవని కాదు, నీకు సమస్యలు ఉన్నాయి, నీకు బాధలు ఉన్నాయి, నీకు ఆకలి అవుతుంది, నీకు డబ్బులు కట్టాలి, నీకు డబ్బులు సంపాదించాలి. బట్ దెన్ వేర్ ఎవర్ యు గో, సో లవ్, ప్రేమ, క్రీస్తు ప్రేమను కనబరచు. ప్రేమించే దేవుడు నన్ను తెలియజేయి, ఆదరించే దేవుడు నన్ను తెలియజేయి, విశ్వాసాన్ని కనబరచు. నీ విశ్వాసాన్ని కనబరుస్తూ తిరిగి వస్తుంది ప్రతిఫలం. I have seen it. అనేక సార్లు యేసు ప్రభువే అని చెప్తా వారు వినరు. దేవుడికి ప్రార్థన చేయయ్యా, దేవుడికి ప్రార్థన చేయయ్యా అంటాను నేను చాలాసార్లు. ఎందుకంటే నాకు ఒక్కటి తెలుసు, దేవుడు అంటూ మొరపెడితే జవాబిచ్చే దేవుడు ఎవరు తెలుసా? ఆయన మాత్రమే, ఆయన మాత్రమే. అందుకని అంటే దేవుడికి ప్రార్థన చేయి, దేవుడు అని ఉంటే నీకు జవాబిస్తాడు చూసుకోంట. అది రోషం. ఎందుకంటే ఆయన జవాబిచ్చే దేవుడు, ఆయన నోరుండి మాట్లాడే దేవుడు, కళ్ళుండి చూచే దేవుడు, చెవులుండి వినే దేవుడు, ఆయన చేతులతో నిన్ను ముట్టి స్పర్శ నీకు అనుగ్రహించే దేవుడు అండి. ఈజ్ వన్ గుడ్ టచెస్. బట్ దెన్ యూ నీడ్ టు ఇన్వెస్ట్. ఐమ్ టెలింగ్ యూ, ఇన్వెస్ట్ యువర్ టైం.